ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో దివంగత నేత తెలంగాణ మాజీ సీఎం రోసయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రోసయ్య వర్ధంతి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రోసయ్య ఆర్థిక సామర్థ్యంతోనే తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలను పరిష్కరించాలని రోసయ్య సూచించాలని చెప్పారు. 16 ఏళ్ళు రోసయ్య ఆర్థిక మంత్రిగా పనిచేశారని చెప్పారు. సీఎంలు ఎవరున్నా నెంబర్ 2గా రోసయ్యే ఉండేవారని చెప్పారు. రోసయ్య ఇప్పుడు పైనున్న వారిని దాటాలనుకూడదని చెప్పారు. మండలిలో రోసయ్యను ఎదిరించి మాట్లాడేవాడిని ఆయన తన ఛాంబర్కు పిలిపించి సలహాలు సూచనలు ఇచ్చేవారని చెప్పారు రేవంత్.